तूर्पु गोदावरी जिल्ला मदनपूडी विमानाश्रयानिकि एदुरुगा उन्न विकास इंस्टिट्यूट आफ् फार्मसी कालेजीलो स्वर्गीय जक्कंपूडी रामोहन राव फौंडेशन आध्वर्यंलो जीवनधार आक्सीजन वेटिंग हाल नि एम्मेल्ये जक्कंपूडी राजा प्रारंभिंचारु। अनंतरं मीडियातो मात्लाडुतू नियोजकवर्गंलो उन्न प्रजलु इब्बंदि पडकुंडा उंडालन्न आलोचनतो ई कार्यक्रमं चेपट्टामनि अन्नारु। इंदुलो वैएस्सार्सीपी रायकुलु मरियु विकास कालेज याजमान्यं पाल्गोन्नारु। ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కరోనా మహమ్మారి అట్టుడికిస్తున్న భారతదేశంలో సెకండ్ వేవ్ పేరిట మరొకసారి తన పడగలు చాపి వందల వేల మంది ప్రాణాలని బలి తీసుకుంటూ చాలా మందిని మానసికంగా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఒక పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాయి। కరోనా మహమ్మారిని ఏ రకంగా అరికట్టాలనేటువంటి దాని మీద కానీ కరోనా బారిన పడినటువంటి వారిని ఆదుకోవడమే మరి ప్రభుత్వాలతో పాటుగా ఖచ్చితంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి తరుణం ఇది। ఈ పరిస్థితుల్లోనే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గడిచిన కరోనా ఫస్ట్ వేవ్ లో గాని లేక ఈ వేవ్ లో గాని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ప్రజలకు తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమాలు చేస్తాం। అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే విరాట్ అమృత ఔషధి అనేటువంటి పేరిట ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నటువంటి వాళ్ళకి డోర్ డెలివరీ చేసి మన కరోనా సంబంధించినటువంటి మెడికేషన్ కిట్ ని ఉచితంగా అందించేటటువంటి కార్యక్రమం ఒకటి చేస్తాం। ఎవరైనా అంబులెన్స్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు కనకు ఫౌండేషన్ నంబర్ ఫోన్ చేసినట్లయితే కనుక వారికి తక్షణమే సంజీవని రథం అంబులెన్స్ వారు చేరేటట్టుగా కూడా ఒక కార్యక్రమం జరుగుతాం। అంతేకాకుండా కరోనా మృతదేహాలని తరలించేదానికి బయట చాలా ఎక్కువగా ఖర్చు అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉచితంగా ఆ మృతదేహాలను ట్రాన్స్పోర్ట్ చేసేదానికి కూడా కైవల్య రథాలను కూడా ఏర్పాటు చేయడం ఇవాళ మరొక అడుగు ముందుకేసి జీవధార కరోనా వెయిటింగ్ హాల్స్ అనేటువంటి ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేస్తూ నిన్నటి రోజు కడియంలో ప్రారంభించాం। ఇవాళ కోరుకొండ మండలం బూరుగుపూడి రేపు సీతానగరం ఎల్లుండి రాజానగరం తర్వాత రాజమండ్రి ఇట్లా ఫేజ్ వైజ్ 5 సెంటర్స్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం। ఈ సెంటర్స్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అని అంటే చాలామంది పాపం తెలియక ఎక్కడ హాస్పిటల్ బెడ్ ఉంది అనేటువంటిది అవగాహన లేక ఆ పేషెంటో లేకపోతే ఆ పేషెంట్ సంబంధించినటువంటి అటెండెన్సో రాజమండ్రి నగరం అంతా లేకపోతే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ తిరుగుతూ పొద్దు నుంచి సాయంత్రం వరకు వారు పాపం అలసట చెంది నీరసం పడి ఉన్నటువంటి ఆక్సిజన్ సాచురేషన్స్ కూడా కిందకు పడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఆక్సిజన్ బెడ్ ఎప్పుడైతే దొరకలేదనేటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళు పానిక్ అయి మరింత భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది। వారికి తోడుగా నిలిచేందు ఎవరైతే ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నాయని చెప్పి కరోనా నిర్ధారణ అయినటువంటి పేషెంట్స్ గుర్తిస్తారో ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నాయని వాళ్ళు తక్షణమే ముందొచ్చి ఇక్కడ ఈ ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ దగ్గర ఆక్సిజన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు పూర్తి ఉచితంగా। ఇక్కడ ఏ రకమైనటువంటి వైద్యం కానీ లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా జరగదు। ఇది కేవలం ఒక ఆక్సిజన్ వెయిటింగ్ హాల్ మాత్రం చిన్న చిన్న టాబ్లెట్స్ అంటే పారాసిటమాల్ లేకపోతే డోలోసిక్స్ రోసిన్ ఇటువంటివి జస్ట్ టైం బీయింగ్ మెయింటైన్ చేయడానికి మాత్రమే అందుబాటులో పెడతాం। అయితే డాక్టర్ మాత్రం ఆన్ కాల్ ఆన్ స్క్రీన్ కంటిన్యూగా ఎప్పుడైనా ఏదైనా ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి ఒక డాక్టర్స్ టీమ్ మాత్రం 24/7 వాళ్ళు అందుబాటులో ఉంటారు। మరి అంతేకాకుండా
వెయిటింగ్ హాల్స్ యొక్క లక్ష్యం ఇందాక చెప్పినట్టుగా కేవలం ఒక టెంపరీ కొంత సమయం మాత్రమే ఒక 10 అవర్స్ 12 అవర్స్ హార్డ్లీ 24 అవర్స్. ఈలోపు పేషెంట్ తాలూకు అటెండెంట్ ఏ హాస్పిటల్లో బెడ్ ఉంది అనేటువంటిది వాళ్ళు చూసుకుని అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకునేటటువంటి కార్యక్రమం. ఆ పనిలో జక్కంపూడి రామారావు ఫౌండేషన్ తరఫు నుంచి కానీ మేము కానీ మేము కూడా అందుబాటులో ఉండి ఎక్కడ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ ఉంది అనేటువంటిది కూడా సమాచారాన్ని వాళ్ళకి అందజేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఒకవేళ బూరుపూడిలో చక్కగా ఈ కార్యక్రమం చేయడానికి సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి నారాయణ గారు, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి వారి దగ్గర కూడా చాలా మెడికల్ దీనికి సంబంధించినటువంటి ఫీల్డ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా దీనికి సహకరించడానికి ముందుకు వచ్చారు. మరి ప్రిన్సిపల్ గారు సుమలత గారికి, వారి సిబ్బందికి, వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారికి కూడా తెలియజేస్తున్నారు. 15 బెడ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ 15 బెడ్స్లోని ఒక 10 బెడ్స్లో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ 10 బెడ్స్ తాలూకా 6 ఏమో 5 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి. తర్వాత 2 ఏమో 10 లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి. 2 ఏమో ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా ఆక్సిజన్ అంటే 5 లీటర్స్ 10 లీటర్స్ అంతకంటే కూడా ఎక్కువ అవసరమైనటువంటి పేషెంట్స్ ఎవరికైనా అవసరమైతే కనుక ఆ సిలిండర్స్ని కూడా ఉపయోగించారు.